అంతర దృష్టి పెట్టుకోమని చెప్పారు రామకృష్ణ పురస్సు లోపలికి చూడడం లోపలికి చూడడం లోపలకి చూడటం అంటే ఏమిటి వంటింట్లోకి వెళ్ళి చూడడమా నా లోపల వంటిలు ఉందండి ఈ లోపల కూడా పెద్ద వంటిలు ఉంది ఇక్కడ మనస్సు మనస్సు కంటే వంటిలు లేదు ఇక్కడ రకరకాల పదార్థాలు ఇక్కడ తయారవుతాయి పదార్థాలు అక్కడ తయారైతే ఆలోచనలు ఎక్కడ తయారవుతాయి మనస్సు పెద్ద వంటిలు లోపలకి వెళ్ళి చూడాల మన మనస్సు ఆలోచిస్తున్నప్పుడు ఏం ఆలోచిస్తుంది దీనికి ఎందుకు ఈ ఆలోచన ఇప్పుడు అవసరం అని మన మనస్సును మనం పరిశీలిస్తే మనస్సు వేరు మనం వేరు అని అర్థమైపోతుంది అంతేకాదు మీరు పరిశీలించి చూడండి మనసు ఆగిపోతుంది అందుకే పరమహంస సహా రమణ మహర్షి సహా తపస్సు అంటే ఏమిటి అంటే నామ జపం చేస్తున్నప్పుడు మంత్రనాదము ఎందుండి వచ్చుచున్నదో పరికించినచో ఆ పరికించు మనస్సు అందే లేనమగును అది తపస్సు అన్నారు శ్రీ నమశివాయ నమో నారాయణాయ రామకృష్ణాయ నమః నమ ఏదైనా సరే ఏ నామైనా పర్వాలేదు నామం అనే దాంట్లో తేడాలు భేదాలు గొప్పలు తక్కువలు వెతకండి అమ్మ బొహుమాటం లేకుండా చెబుతున్నా నమ్మకం ఉంచితే ఎక్సవైజ్ చెట్టు కూడా ఒకటే దానికి అంత ప్రాధాన్యాలు ఇవ్వక్కర్ల ఆ నామం యొక్క విలువ ఏమిటి అంటే ఆ నామం చదవగానే ఆ మహానుభావుడు మనకు స్ఫురిస్తాడు ఎక్ససైజ్ అంటే ఎవరు స్ఫురిస్తారు అదే రామకృష్ణ అనుకోండి నమో భగవదే వాసుదేవాయ అన్నావు శ్రీమాత్రే నమ అన్నో నమ శివాయ అన్నో భగవంతుడు స్ఫురిస్తాడు అందుకోసం లేకపోతే తేడా లేదు నామస్మరణ అనేది ఏకాగ్రత కోసం ఒకే నామాన్ని అలా మనస్సులో పెదవుల మీద కాకుండా మనస్సులో స్మరిస్తూ ఉంటే మనస్సుకి ఏకాగ్రత లభిస్తుంది ఖచ్చితంగా ఆ ఏకాగ్రతే ధ్యానం ఈ బయట మనం చేసేటువంటి పూజల వ్యవహారాలన్నీ ఆ చిత్తశుద్ధి కోసమే చిత్తంలో అన్ని ఆలోచనలు ఖాళీ అయిపోవాలి అదే అంతర దృష్టి నువ్వు లోపలికి చూడడం ప్రారంభిస్తే చిత్తశుద్ధి ఏర్పడుతుంది చిత్తం ఖాళీ అవుతుంది చిత్తశుద్ధి అనే మాట గమనించండి చిత్తశుభ్రం కాదు చిత్తశుద్ధి శుభ్రం వేరు శుద్ధి వేరు ఇల్లు ఉడుచుకుంటే శుభ్రం చేసామంటాం ఈ వేళ శుభ్రం చేయలేకపోండి ఈవేళ ఊరి నుంచి వచ్చాం పొద్దున్న తొమ్మిది అయిపోయింది వచ్చేసరికి తోడవడం కొద్దిగా శుభ్రంగా లేదు అనుకుంటాం శుభ్రం వేరు శుద్ధి వేరు శుభ్రం అంటే ఈ ఇక్కడ శుభ్రం చేయాలనుకోండి ఈ వస్తువు అలా తీసి తుడిచేసి మళ్ళీ పెట్టేస్తాం శుద్ధి చేయడం అంటే అలా కాదు ఎప్పుడు వాడతారో ఆ మాట తెలుసు పదకొండో రోజు శుద్ధి అంటారు ఎవరన్నా పోతే పదకొండో రోజు శుద్ధి అంటారు అంటే ఇంట్లో వస్తువులన్నీ బయట పెట్టేస్తారు వస్తువులు తీసేలా తుడవరు మొత్తం బయట పెట్టేస్తారు శుభ్రం కడిగేస్తారు అది శుద్ధి అంటే చిత్తశుద్ధి అంటే మంచి ఆలోచనలు ఉండడం కాదండి మొత్తం అన్న ఆలోచనలు ఖాళీ చేసేటువంటి ఏ ఆలోచన లేకపోవడం మంచి ఆలోచన ఎందుకు ఉండాలి అంటే ముళ్ళును ముళ్ళుతో తీయాలి అన్నట్టుగా ఒక ముళ్ళు తీయడానికి ఇంకో ముళ్ళు ఉపయోగిస్తాం తీసేసిన తర్వాత రెండు ముళ్ళు అవతల పారేస్తే కానీ ఎప్పుడైనా ఉపయోగిస్తేనే జేబులో పెట్టుకుంటే ఉపయోగించకపోతే గుచ్చుకుంటుంది ఇది ఆలోచనతో ప్రమాదం అప్పుడు అంతగా మళ్ళీ ముళ్ళు గుచ్చుకుంటే మళ్ళీ ముళ్ళు చూసుకుని ముళ్ళుని జేబులో పెట్టుకుంటావా తర్వాత ఏ సెల్ ఫోన్ కోసం జేబులో చేరితే ముళ్ళు తగులుతాయి ముందు ఇదే మనిషికి అనవసర భయం ఈ భయం ఎప్పుడు ఆత్మసాక్షాత్కారాన్ని ఈ జన్మ కాదు ఎన్ని జన్మలకి కలిగించదు ఈ భయం పోవలసిందే ముందు అందుకని ఆ భయం పోవాలంటే దృష్టి ఏర్పాటు చేసుకోవాలి చిత్తశుద్ధి చిత్తం మొత్తం శుద్ధి ఖాళీ పోలసిందే అదే చిత్తశుద్ధి పూజల ద్వారా తీర్థయాత్రల ద్వారా అన్నింటి ద్వారా చిత్తశుద్ధి మాత్రమే ఏర్పడుతుందని రామకృష్ణ పరమహంస కథామృతంలో స్పష్టంగా చెప్పారు ఇంతకుమించి ఏం కలగదు మీరు ఆశించకారాయణ